తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు తిరస్కరించారు మహాకూటమి? సరే, తప్పనిసరిగా కూటమి వైఫల్యం మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది. ప్రజల దగ్గరికి తీసుకుపోలే, అది మేము చేసిన మొదటి తప్పు. టీడీపీతో పొత్తు కారణమేనా మీకేమైనా నష్టం జరిగింది? ఎవరిని దాంట్లో కీలకం చేయాలి, ఏ శక్తుల్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, మాకు వ్యూహం లేకుండా పోయింది. ఆనాడు కేసీఆర్ గారితో కలిసి ప్రత్యేక తెలంగాణ కోసం పనిచేశారు, మరి ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు మాకు ఈ పాలన నిజంగా నిధులు నియామకాలు నినాదం అమలవుతోందా? ఏ పద్ధతుల్లో తెలంగాణకు జలవనరులు ఉపయోగించాలనుకున్నామో ఆ పద్ధతుల్లో సాగటం లేదు. అమలవుతున్నదంటే అమలవుతున్నది. మరి ఇల్లిటరసీ అనేది కార్పొరేట్ విద్యా సంస్థల హవా వల్లే అంటారు. ఓ చిన్న రైతు కూడా పంపగలిగాడు కార్పొరేట్ కాలేజీకి, అది అందరి వల్ల అయ్యేది కాదు. ధర్నా చౌక్ని ఇందిరా పార్క్లోనే కొనసాగించాలి అని ఏ విధంగా అనుకున్నారు? సిటీ అవతల పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే పుంజుకుంది, దానికి మీరు ఏ విధంగా భావిస్తారు? పార్టీ చూడలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటుంది, అవినీతి ఆరోపణలు, కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు, ఎందుకంటారు? ఈ ప్రభుత్వానికే ఒక తప్పుడు ఆలోచన, ఇక మాకు సంపూర్ణంగా అధికారం అప్పచెప్పినట్టే, మేము ఏమైనా చేయొచ్చు. ఏర్పాటు సమయంలో అనంతపురం జిల్లాని కర్నూలు జిల్లాని తెలంగాణలో కలుపుదామంటే మీరు వద్దన్నారు. తెలంగాణ అనే దానికి ఒక చారిత్రక అస్తిత్వం ఉంది, దాన్ని కాదని